14 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం బోరింగ్ గా సాగుతోంది. గత ఎపిసోడ్స్ ఎక్కువ టిఆర్పి తెచ్చుకోకపోవడంతో ఈసారి బిగ్ బాస్ తప్పకుండా మంచి కంటెస్టెంట్లను తీసుకొస్తారు అనుకున్నారు అందరూ. కాగా కొంతమంది మంచి కంటెస్టెంట్లను తీసుకొచ్చినా మరికొంతమంది మాత్రం మళ్ళీ బోరింగ్ వారినే తీసుకొచ్చారు బిగ్ బాస్ మేకర్స్. అయితే ఈ 14 మందిలో ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి ఆకట్టుకుంటూ ఓటింగ్ పరంగా దూసుకుపోతున్న వ్యక్తి పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ రతికతో పులిహోర కలుపుతూ ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. అయితే తాజా ఎపిసోడ్ లో రతికకు కిస్ ఇచ్చి ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు ప్రశాంత్. సాధారణంగా బిగ్ బాస్ అంటే చిన్న చిన్న ప్రేమ కథలు జరగడం సహజమే. ఇక బిగ్ బాస్ మొదటి వారంలోనే రతికతో తనకు ఏదో ఉంది అంటూ ప్రశాంత్ ప్రొజెక్ట్ చేయడం గమనార్హం. ఇక నిన్న శనివారం కావడంతో ప్రేక్షకులతో పాటు నాగార్జున కూడా బిగ్ బాస్ హౌస్ ని వీక్షించారు. ఈ ఎపిసోడ్ లో ప్రశాంత్ మరీ ఎక్కువగా పులిహోర కలిపేశాడు. బిగ్ బాస్ లోకి రతిక రోజ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆమెకు నాగార్జున ఒక బ్రేక్ హార్ట్ ఇచ్చిన విషయం మనకి తెలిసిందే. ఆ బ్రేక్ హార్ట్ ను ఒక్కటి చేసి మోకాళ్లపై కూర్చొని రతికకు అందించాడు. ఇక ఇది చూస్తే ప్రశాంత్ దాదాపుగా రతికకు లవ్ ప్రపోజల్ చేసినట్లుగా మనకు అనిపించక మానదు. కాగా ఈ పని చేసే ముందు ప్రశాంత్ ముందుగా తాను చేసినట్టుగానే మొదట రతికను చేయమని, అదే డిఫరెంట్ అని చెప్పాడు. కానీ రతిక చేయలేదు. ఇక ఆ తరువాత మోకాళ్లపై కూర్చొని కలిపిన హార్ట్ ను రతికకు ఇచ్చేశాడు. మరోపక్క ఇదంతా చూసిన శివాజీ వాట్ ఏ సీన్ అంటూ పొగిడేశాడు. ఆ తరువాత రతిక అన్నం తింటుంటే పక్కనే వచ్చి కూర్చొని తనకి కూడా అన్నం పెట్టమని ప్రశాంత్ అడిగాడు. చేతిలో పెడతాను అని రతిక అంటే, కాదు అలా చేతిలో పెడతారా, ముద్దలు కలిపి నోట్లో పెట్టు అన్నట్లుగా మాట్లాడాడు. మొదట్లో పెట్టను అని చెప్పినా ప్రశాంత్ వరుసగా అడుగుతూ ఉండటంతో ముందు 3 ముద్దలు చేతిలో పెడతాను, ఆ తర్వాత 3 ముద్దలు నోట్లో పెడతాను అని రతిక అంది. దానికి ప్రశాంత్ ఒప్పుకోవడంతో చేతిలో ముద్ద కలిపి పెట్టింది రతిక. ఇక రతిక ముద్దలు పెడుతుంటే తీయగుంది అని ప్రశాంత్ అన్నాడు. దీనికి శివాజీ నవ్వాడు. తర్వాత ప్రశాంత్కు నోట్లో ముద్ద పెట్టకుండానే రతిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక రతిక అలా చేయడంతో పల్లవి ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఆ తర్వాత సోఫాపై పల్లవి ప్రశాంత్ తన పేరు తానే రాసుకొని పక్కన ఒక లవ్ సింబల్ వేసుకొని మురిసిపోయారు. ఇంతలో రతిక వచ్చి ఆ లవ్ సింబల్ పేర్లను చూసి, నీ పేరు నువ్వే రాసుకొని ముద్దులు పెట్టుకుంటున్నావా అని అడిగింది. రతిక అలా అనడంతో ఎదురుగా ఉన్న ఆమెను పోనీ నీకు పెట్టనా అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. అంతేకాకుండా రతికకు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ఇక ఇదంతా చూసిన రతిక నవ్వేసింది. ఇలా తనదైన స్టైల్లో రతికతో లవ్ స్టోరీ నడుపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రశాంత్.